వెల్కమ్ టు శివ ట్యూటోరియల్స్. ఈరోజు మనం డిస్కస్ చేసే టాపిక్ ఏంటంటే సెక్యూరిటీ బెనిఫిట్స్ ఆఫ్ క్లౌడ్ కంప్యూటింగ్. నార్మల్ బెనిఫిట్స్ వేరు, సెక్యూరిటీ బెనిఫిట్స్ వేరు. సో అవి ఏంటియో ఇప్పుడు చూద్దాం. చూడండి, ఫస్ట్ వన్ వచ్చేసరికి సెంట్రలైజ్డ్ డేటా. సో ఇది ఆల్రెడీ మనం ప్రీవియస్ క్లాస్లో డిస్కస్ చేసుకున్నాం. సో డేటా మొత్తం ఒకే దగ్గర ఉంటుంది క్లౌడ్ కంప్యూటింగ్లో. సో ఒకే దగ్గర ఉండటం వల్ల ఏం జరుగుతుంది, మనం సెక్యూరిటీ అనేది ఈజీగా ప్రొవైడ్ చేయొచ్చు. సో చూడండి, దేర్ ఆర్ సమ్ గుడ్ సెక్యూరిటీ క్యారెక్టర్స్ దట్ కమ్స్ విత్ ద సెంట్రలైజ్డ్ యువర్ డేటా. సో ఇక్కడ ఏంటంటే మొత్తం డేటా ఒక దగ్గర ఉండటం వల్ల కొన్ని గుడ్ క్యారెక్టర్స్ అనేవి ఉన్నాయి సెక్యూరిటీ ప్రొవైడ్ చేయడంలో. ఓకేనా? సో మనం ఓన్గా ఆ డేటాకి సెక్యూరిటీ అనేది ప్రొవైడ్ చేసుకోవచ్చు. సో యు మేక్ యువర్ సిస్టమ్ మోర్ సెక్యూర్. మన సిస్టమ్ అనేది బాగా సెక్యూర్గా చేసుకోవచ్చు సెంట్రలైజ్డ్ డేటా ఉండటం వల్ల. నెక్స్ట్, రెడ్యూస్డ్ డేటా లాస్. డేటా లాస్ అవ్వటం అనేది తగ్గించవచ్చు. సో అది ఎలాగంటే అమెరికన్ ఎయిర్పోర్ట్లో సంవత్సరానికి అంటే ఇయర్లీ వచ్చేసరికి ఏంటంటే 12,000 ల్యాప్టాప్స్ అనేవి మిస్ అవుతున్నాయంట. సో అలా మిస్ అవటం వల్ల ఏంటంటే అందులో చాలా డేటా అనేది ఉంటుంది కదా, సో ఆ డేటా మొత్తం లాస్ అవుతుందిగా. సో అంటే ఏంటంటే ఫర్ ఎగ్జాంపుల్ కంపెనీ బేస్ చేసుకుని, అంటే ఇక్కడ ఏం జరుగుతుందంటే మనం ఇక్కడి నుంచి ఫారెన్ పంపిస్తాం కంపెనీకి, అంటే ఒక కంపెనీలో వర్క్ చేయడానికి. సో వాళ్ళు అక్కడి నుంచి ఇక్కడికి రావడం కానీ ఇక్కడి నుంచి అక్కడికి వెళ్ళటం కానీ అలాంటి సిచ్యువేషన్లో కనుక ల్యాప్టాప్ అనేది మిస్ అయితే ఆ డేటా మొత్తం లాస్ అవుతుంది కదా. సో జనరల్గా మన ల్యాప్టాప్స్లో ఆ డేటా ఉంటే లాస్ అవుతుంది. అదే క్లౌడ్తో ఇంటరాక్షన్ చేయటం వల్ల ఏం జరుగుతుందంటే ఆ డేటా అనేది లాస్ అవ్వకుండా మొత్తం క్లౌడ్లో స్టోర్ అవుతుంది. ఓకేనా? నెక్స్ట్, అది సరే ఇక్కడ చూడండి, ఇక్కడ మోర్ దెన్ 12,000 ల్యాప్టాప్స్ ఆర్ లాస్ట్ ఇన్ అమెరికన్ ఎయిర్పోర్ట్స్ ఎవ్రీ ఇయర్. ప్రతి సంవత్సరం అంత లాస్ అవుతుందంట. సో ఇట్స్ బ్యాడ్. సో అది ఖచ్చితంగా బ్యాడే. ఎనఫ్ టు లాస్ యువర్ డేటా. మీ డేటా లాస్ అవ్వటం అనేది ఇక్కడతో ఆపేయండి. సో చూడండి ఇక్కడ ఏం జరుగుతుంది, బట్ ఇట్స్ ఎస్పెషల్లీ బ్యాడ్ ఫర్ కంపెనీస్ హూ లాస్ క్రిటికల్ ఇన్ఫర్మేషన్. ఎవరైతే క్రిటికల్ ఇన్ఫర్మేషన్ లాస్ అవుతున్నారో వాళ్ళకి ఇది చాలా బ్యాడ్ అని చెప్తున్నారు. ఓకేనా? సో ఇంత బ్యాడ్ అవుతుంది కాబట్టి మీరు ఏం చేయాలంటే ఖచ్చితంగా క్లౌడ్తో ఇంటరాక్షన్ అనేది పెట్టుకోవాలి. అది మోర్ సెక్యూర్గా ఉంటుంది. బై మెయింటైనింగ్ ఏ డేటా ఆన్ ద క్లౌడ్ ఎంప్లాయింగ్ స్టోరేజ్ యాక్సెస్ కంట్రోల్ ద డేటా. సో ఇక్కడ ఏం జరుగుతుందంటే స్ట్రాంగ్గా డేటా అనేది సెక్యూర్గా ప్రొవైడ్ చేస్తుంది. డేటా స్టోర్ చేయటం, అదేవిధంగా ఏం జరిగి యాక్సెస్ చేసుకోవటం, రెండు చాలా స్ట్రాంగ్గా యాక్సెసింగ్ అనేది ప్రొవైడ్ చేస్తుంది. నెక్స్ట్, అదేవిధంగా మానిటరింగ్. సో మానిటరింగ్ అంటే చూడండి, ఇఫ్ యువర్ డేటా ఈజ్ మెయింటైన్డ్ ఆన్ ద క్లౌడ్. క్లౌడ్లో మనం కనుక డేటా అనేది మెయింటైన్ చేస్తే క్లౌడే దాన్ని సెక్యూర్గా మానిటరింగ్ అనేది చేస్తుంది. సో ఇట్ ఈజ్ ఈజియర్ టు మానిటర్ సెక్యూరిటీ. సెక్యూరిటీ అనేది ఈజీగా మనం ప్రొవైడ్ చేయొచ్చు. దట్ డోంట్ హ్యావ్ టు వర్రీ అబౌట్ ద సెక్యూరిటీ ఆఫ్ క్లయింట్స్. సో మనం ఏంటంటే క్లయింట్స్ యొక్క సెక్యూరిటీ గురించి పెద్దగా వరీడ్ అవ్వాల్సిన పని అయితే లేదు. ఇదే ఆటోమేటిక్గా మానిటరింగ్ అనేది చేస్తుంది. నెక్స్ట్, ఇన్స్టాంట్ స్వాప్ ఓవర్ అన్నారు. సో ఇక్కడ ఏం జరుగుతుందంటే ఇన్ కేస్ మీ డేటా అనేది లాస్ అయింది అని మీకు తెలిసింది. సో ఆ తెలి అంటే ఎలా లాస్ అయింది అనేది కూడా మీకు అక్కడ ఫైండ్ అవుట్ చేయరు. ఆ థెఫ్ట్ అంటే ఎవరైతే దొంగతనం చేస్తారో ఆ థీఫ్ కూడా మీకు తెలిసిపోయారు. సో తెలిసిపోయినప్పుడు మీరు ఏం చేస్తారంటే ఇక్కడున్న డేటాని వేరే సిస్టంలోకి, వేరే మెకానిజంలోకి మార్చాలి కదా. సో అలా మార్చటం అనేది మామూలుగా ఉండేటప్పుడు చాలా డిఫికల్ట్గా అవుతుంది. సో మీ మేనేజర్స్ ఉంటారు కదా, వాళ్ళకి చెప్పాలి ఎలా లాస్ అయింది ఏంటి అది ఇదని ప్రాసెస్ మొత్తం చెప్పాల్సి ఉంది. బట్ ఇక్కడ ఏంటంటే ఆ ప్రాసెస్ అనేది అవసరం లేదు. సింపుల్గా మన డేటా అనేది స్వాప్ చేయొచ్చు. ఇక్కడ నుంచి వేరే పొజిషన్లోకి సింపుల్గా డేటా అనేది స్వాప్ చేయొచ్చు. సో ఇక్కడ చూడండి మనం ఏం చెప్తున్నామంటే, ఇఫ్ యువర్ డేటా ఈజ్ కాంప్రమైజ్డ్ వైల్ యు ఆర్ కండక్టింగ్ యువర్ ఇన్వెస్టిగేషన్ టు ఫైండ్ ద థీఫ్. సో మనం ఏంటంటే మనం ఎవరు మన డేటా అనేది దొంగతనం చేశారనేది ఫైండింగ్ అనేది చేసేసాము. చేసేసిన తర్వాత యూ కెన్ ఇన్స్టెంట్లీ మూవ్ యువర్ డేటా టు అనదర్ మెకానిజం ఆర్ మిషన్. సో ఇక్కడ ఏం చేస్తున్నాం, ఇన్స్టెంట్గా ఇప్పటికిప్పుడు మన డేటా అనేది మార్చాలి, లేకపోతే ఏం జరుగుతుంది ఆ డేటా మొత్తం వాళ్ళు మిస్యూజ్ చేస్తూ ఉంటారు. సో అలాంటి సిచ్యువేషన్లో మనకేంటంటే ఈ క్లౌడ్లో డేటా స్టోర్ చేసుకోవడం అనేది చాలా ఈజీగా ఉంటుంది. ఓకేనా? డేటా అనేది ఒక దగ్గర నుంచి ఇంకో దగ్గరికి మార్చుకోవటం. సో నెక్స్ట్, అదేవిధంగా లాగింగ్ అన్నారు. సో లాగింగ్ అనేది ఏం జరుగుతుందంటే ఫర్ ఎగ్జాంపుల్ మనం ఏంటంటే లేట్గా వచ్చేసాం, అంటే ఫర్ ఎగ్జాంపుల్ లేట్గా ఒక ప్రాజెక్ట్లో జాయిన్ అయ్యాము, లేదంటే లేట్గా ఆఫీస్కి వచ్చాము, ఇలాంటి ఏదైనా లేట్ సిచ్యువేషన్స్ జరిగినప్పుడు ఏం జరుగుతుందంటే మన డేటా అనేది ఎంత స్టోర్ చేయాలి క్లౌడ్లో అనేది, అంటే యాక్చువల్గా వేరే వేరే అయితే క్లౌడ్ కాకుండా వేరే వాటిలో అయితే మనకి ఎంత స్టోరేజ్ కావాలో ముందే మనం మెన్షన్ చేయాలి. బట్ క్లౌడ్లో అవసరం ఉన్నట్లాగా మనకేంటంటే ఎంత డేటా కావాలో అవసరం లేదు, డైరెక్ట్గా మనం ఎంత కావాలంటే అంత డేటా అనేది యూటిలైజ్ చేసుకోవచ్చు. అండి అనే క్లౌడ్ యూ డోంట్ నీడ్ టు గెస్ హౌ మచ్ స్టోరేజ్ యూ నీడ్. అంటే మనకి ఎంత డేటా కావాలి అంటే ఎంత స్టోరేజ్ కావాలని మనకి థింక్ చేయాల్సిన అవసరం అయితే లేదు. యు విల్ చూడండి లైక్లీ మెయింటైన్ లాగ్స్ ఫ్రమ్ ద గెట్ గో.
సో ఇక్కడ ఏం జరుగుతుందంటే మనకి డైరెక్ట్గా వెళ్ళిపోవటమే, మనకి ఏంటంటే డైరెక్ట్గా వర్క్ చేసుకోవటమే, మనకి ఎంత కావాలంటే అంత డేటా అనేది దాంట్లో షేర్ చేసుకోవచ్చు. ఓకేనా? సో మెయిన్గా ఇక్కడ లాగింగ్ అంటే అది. సో ఇంకా ఏంటంటే మోస్ట్ అడ్వాన్స్డ్ లాగింగ్ టెక్నిక్స్ యూజ్ క్లౌడ్. క్లౌడ్ అనేది ఏంటంటే మోస్ట్ అడ్వాన్స్డ్ లాగింగ్ టెక్నిక్స్ అనేది యూజ్ చేసుకుంటుంది. సో నెక్స్ట్ వచ్చేసరికి చూడండి, లాస్ట్ అండ్ ఫైనల్ వచ్చేసరికి సెక్యూర్ బిల్డ్స్ అన్నాడు. వెన్ యూ డెవలప్ యువర్ ఓన్ నెట్వర్క్, సో మన ఓన్గా ఒక నెట్వర్క్ అనేది డెవలప్ చేయాలి అనుకుంటే, సో దానికి సెక్యూరిటీ వేరే వేరే వాటిలో అయితే దానికి సెక్యూరిటీ ప్రొవైడ్ చేయడానికి సాఫ్ట్వేర్ డెవలపర్స్ అంటే థర్డ్ పార్టీ వాళ్ళని అడగాలి. వాళ్ళని అడిగితే వాళ్ళు సాఫ్ట్వేర్ అనేది సెక్యూరిటీ కోసం ప్రొవైడ్ చేస్తూ ఉంటారు, సెక్యూరిటీ ప్రొవైడ్ చేస్తారు. బట్ అదే క్లౌడ్లో అయితే ఏం జరుగుతుందంటే దానికి సపరేట్గా ఉంటారు. సో మనం డెవలప్ చేసిన నెట్వర్క్కి ఆటోమేటిక్గా సెక్యూరిటీ అనేది ప్రొవైడ్ చేయడం అనేది జరుగుతుంది. ఓకేనా? సో ఇది ఓవరాల్గా ఏంటంటే సెక్యూరిటీ బెనిఫిట్స్ ఆఫ్ క్లౌడ్ కంప్యూటింగ్ అనే కాన్సెప్ట్.